कन्नड़ पावर स्टार पुनीत राजकुमार को देशनलोने ये हीरो को लेने तक सक्सेस रेट उन्दी आयन सिनेमाल मोत्तम मीद सक्सेस रेट नु परिशीलिस्ते 86% उंदी अंते कादु आयन सिनेमाल्लो दादापुगा 13 सिनेमालु आईएमडीबी रेटिंग्स लो 7 कंटे एक्कुव रेटिंग्स नु कलिगि उन्नायि ఇంత సక్సెస్ ఉన్న మరో హీరో లేనే లేడు అయితే ఆయన విజయంలో మన తెలుగు వారి పాత్ర ఎక్కువ ఆయన మొదటి సినిమా నుంచి పవర్ స్టార్ బిరుదు వరకు ప్రతి విజయంలో మన తెలుగు రచయితలు తెలుగు దర్శకులు ఉన్నారు ఇది నిజం ఎందుకంటే మొదటి సినిమా అప్పును పూరి జగన్నాథ్ తీసి ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిస్తే దూకుడును పవర్ గా తీసి పవర్ స్టార్ అయ్యాడు పునీత్ రాజ్ కుమార్ సినిమాల్లో బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లే ఎక్కువ 3 సినిమాలు ఫ్లాప్ 4 సినిమాలు యావరేజ్ మిగతావన్నీ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కేటగిరీలే మన తెలుగు సినిమాలను జాగర్తగా ఎంచుకొని కెరీర్ లో నిలబడ్డ పునీత్ రాజ్ కుమార్ సినిమా కెరీర్ ను ఒకసారి పరిశీలిద్దాం పునీత్ రాజ్ కుమార్ కెరీర్ ను ఏ సినిమాతో మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో తెలుగులో ఇడియట్ సూపర్ హిట్ అయిన విషయం పునీత్ గ్రహించాడు ఆ స్టోరీతో కెరీర్ ను మొదలు పెట్టాలని యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉందనుకున్నాడు పైగా హీరోయిన్ రక్షిత కన్నడమ్మాయి దీంతో రక్షిత ద్వారా పూరితో మాట్లాడాడు పునీత్ కానీ దర్శకుడిగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పూరి జగన్నాథ్కు ఈడియట్ ద్వారా బ్లాక్ బస్టర్ వచ్చింది దీంతో ఆయన పెద్ద హీరోలతో మరో సినిమా చేయాలనుకుంటూ ఉన్నారు కానీ రాజ్ కుమార్ తల్లి స్వయంగా పూరి జగన్నాథ్ను సినిమా చేయమని కోరడంతో ఆయన కాదనలేకపోయారు పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పక్కన పెట్టేసి అప్పు సినిమాను చేశారు ఈడియట్ రీమేకే ఈ అప్పు ఈ మూవీ ఆ రోజుల్లో 200 రోజులు ఆడింది 2002 లోనే 11 కోట్ల లాభాన్ని నిర్మాతకు ఇచ్చిందంటే ఏ రేంజ్ హిట్ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మన తెలుగు మార్కెట్ కంటే కన్నడ సినిమా కలెక్షన్లు పావు వంతే ఉంటాయని మర్చిపోకూడదు ఆ తర్వాత 2003 లో వచ్చిన మూవీ అభి ఓ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి మధ్య సాగిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ఇది ఈ మూవీ కూడా సూపర్ హిట్ లిస్ట్ లో నిలిచింది 16 కోట్ల రూపాయలు వసూలు చేసి పునీత్ ను హీరోగా నిలబెట్టింది తండ్రి రాజ్ కుమార్ కు తగ్గ తనయుడు అన్న శివరాజ్ కుమార్ కు తగ్గ తమ్ముడు అంటూ ఫ్యాన్స్ పునీత్ ను ఆకాశానికి ఎత్తేశారు ఇక ఆ తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో వచ్చిన మూవీ ఆంధ్రావాలాను వేర కన్నడిగగా తీశాడు మెహర్ రమేష్ తెలుగులో హిట్ కాలేదు కానీ పునీత్ కు భారీ హిట్ ను ఇచ్చింది ఈ మూవీ ఈ మూవీ కర్ణాటకలో 100 రోజులు ఆడి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది ఇక ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్ కు హిట్ ఇచ్చిన మరో మూవీ మౌర్య 2004 లో వచ్చిన ఈ సినిమా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయికి రీమేక్ ఈ సినిమా కూడా పునీత్ కు 100 రోజుల సినిమాగా నిలిచింది ఈ సినిమాతో అసలు విజయం అంటే పునీత్ మారుపేరుగా మారిపోయాడు ఆయన వరుస హిట్స్ తర్వాత సినిమాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టారంటే ఆశ్చర్యం కాదు కానీ సినిమాలను చాలా తెలివిగా ఎంచుకునేవారు ఆయన ఇక ఆ తర్వాత 2005 లో వచ్చిన మరో మూవీ ఆకాష్ ఈ సినిమా పునీత్ కు మంచి పేరు మాత్రమే కాదు కర్ణాటక స్టేట్ అవార్డును కూడా తెప్పించింది మంచి నటుడని క్రిటిక్స్ సైతం పునీత్ ను పొగిడారు ఈ మూవీకి మన తెలుగు రచయిత జనార్దన మహర్షి కథను అందించడం మరో విశేషం ఇక పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ పవర్ ను చూపించిన సినిమా నమ్మ బసవ ఈ సినిమా యావరేజ్ స్టాక్ ను సొంతం చేసుకుంది 25 సెంటర్లలో 100 రోజులు ఆడింది 76 సెంటర్లలో 50 రోజులు నడవడం విశేషం నిర్మాత లాభాలు మూట కట్టుకున్నాడు దీంతో పునీత్ రాజ్ కుమార్ తో సినిమా తీస్తే మినిమం గ్యారంటీ అనే టాక్ మాత్రం ఈ సినిమాతో వచ్చేసింది ఆ తర్వాత 2006 లో పునీత్ ను నెంబర్ 1 పొజిషన్ లో నిలబెట్టిన సినిమా అజయ్ ఈ మూవీతో 20 కోట్ల లాభాన్ని మూట కట్టుకున్నాడు నిర్మాత ఈ సినిమా మన మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఒక్కడకు రీమేక్ కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇక 2007 లో వచ్చిన అరసు సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది మెహర్ రమేష్ ఈ మూవీకి కథను అందించాడు ఇక 2007 లోనే వచ్చిన మిలాన్ పునీత్ రాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమా ఏకంగా 137 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది 50 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసింది మిలానా ఈ మూవీతో నిర్మాతకు 36 కోట్ల లాభం వచ్చింది అప్పటి వరకు పెద్ద హీరోలకు మాత్రమే వచ్చిన రికార్డ్ ఈ సినిమాతో పునీత్ కైవసం చేసుకున్నాడు ఇక 2008లో వచ్చిన బిందాస్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు పునీత్ రాజ్ కుమార్ పండుగాడు పేరుతో తెలుగులోకి ఈ మూవీ డబ్ అయింది తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ కన్నడలో మాత్రం సూపర్ హిట్ ఆ తర్వాత హిందీ భోజ్పురి లాంటి భాషల్లో ఈ మూవీ డబ్ అవడం విశేషం ఈ సినిమా కూడా పునీత్ కు మరో హిట్ నిచ్చింది ఇక ఈ సినిమా తర్వాత వెంటనే వచ్చిన వంశీ కూడా సూపర్ హిట్ జాబితాలోకే వెళ్ళింది దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఎదురులేని హీరోగా పునీత్ రాజ్ కుమార్ నిలబడ్డాడు అయితే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న పునీత్ రాజ్ కుమార్ కు రాజ్ ది షోమ్యాన్ అనే సినిమాతో అన్ని విజయాలకు బ్రేక్ వచ్చేసింది ఈ మూవీ ఫ్యాన్స్ కు నచ్చిన ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది దీంతో పునీత్ మళ్ళీ కథల ఎంపికలో స్ట్రాటజీని మార్చాడు ఆ తర్వాత 2009లో వచ్చిన పృథ్వీతో మళ్ళీ తన సత్తా చాటాడు పునీత్ రాజ్ కుమార్ 20 కోట్ల రాబడితో పాటు 16 సెంటర్లలో 150 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా ఆ తర్వాత 2010లో వచ్చిన జాకీ సైతం సూపర్ హిట్ గా నిలిచింది మరో అవార్డు తెచ్చిపెట్టిన సినిమా హుడుగారు
ముగ్గురు స్నేహితుల కథతో వచ్చిన ఈ ఫిలిం తమిళ హిట్ మూవీ నాడోడిగలకు రీమేక్. ఈ సినిమాలో నటనకు గాను పునీత్కు కర్ణాటక ప్రభుత్వ ఆ ఏడాది బెస్ట్ యాక్టర్గా అవార్డును ప్రకటించింది. ఈ సినిమా శంభో శివశంభోగా తెలుగులో రీమేక్ అయింది. అలాగే ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతగానే తెగించే కుర్రాడి పాత్రలో వచ్చిన మూవీ పరమాత్మ 2011లో వచ్చిన ఈ సినిమా పునీత్కు బ్లాక్ బస్టర్నిచ్చింది. ఆ రోజుల్లో మొదటిసారి శాటిలైట్ హక్కులు 3.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత 25 కోట్ల రూపాయలను ఈ మూవీ సంపాదించి పెట్టింది. పరమాత్మ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 2012లో వచ్చిన అన్నా బాండ్ సినిమా నటుడిగా పునీత్కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఫ్యాన్స్కు కిక్ ఇచ్చింది, కానీ ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇది పునీత్ కెరీర్లో వచ్చిన 2వ ఫ్లాప్. ఇక అదే ఏడాది వచ్చిన యారే కోగడాలి అనే సినిమా కూడా హిట్ కాలేదు, కానీ యావరేజ్ స్టాక్ను సొంతం చేసుకుంది. 40 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 2 మూవీస్ తర్వాత కాస్త డిసప్పాయింట్ అయ్యాడు పునీత్. వరుస విజయాలను చూసిన ఆయన దాదాపుగా 6 నెలల పాటు ఏ సినిమా చేయలేదు. అయితే ఆ తర్వాత ఎన్నో అంచనాలతో విడుదలైన నిన్నిందలే కూడా ఫ్లాప్ కావడంతో ఈసారి మళ్ళీ తెలుగు రీమేక్తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు పునీత్ రాజ్కుమార్. నిన్నిందలే సినిమా కూడా ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. దీంతో మొత్తం 3 సినిమాలు పునీత్ కెరీర్లో ఫ్లాప్గా మిగిలాయి. ఆ తర్వాత దూకుడును పవర్ పేరుతో రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టాడు. త్రిష అందులో హీరోయిన్. అప్పటి వరకు అప్పు అని పిలుచుకునే ఫ్యాన్స్ అంతా కూడా ఆ పవర్ సినిమాతో పవర్ స్టార్ అంటూ పునీత్ను ప్రేమగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఇక మొదటిసారి మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్తో చేసిన మూవీ మైత్రి. ఈ సినిమా కూడా యావరేజ్ హిట్గానే నిలిచింది, కానీ మోహన్ లాల్తో నటించడం ఒక మంచి అనుభూతినిచ్చిందని పునీత్ రాజ్కుమార్ చెప్పుకొచ్చాడు. ఇక అలాగే ఆ తర్వాత మొదటిసారి డబుల్ రోల్లో రాణా విక్రమ సినిమాలో కనిపించాడు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద హిట్గానే నిలిచింది. ఇక అలాగే 2016లో చక్రవ్యూహ అనే సినిమా కూడా వచ్చింది. చక్రవ్యూహ సినిమాలో ఎన్టీఆర్ పాట కూడా పాడాడు. పునీత్ రాజ్కుమార్కు ఎన్టీఆర్ వీరాభిమాని, అందుకోసం స్వయంగా అతనే ఆ సినిమాలో పాట పాడించుకున్నాడు ఎంతో ఇష్టంగా. ఆ సినిమా కూడా హిట్గా నిలిచింది. ఇక ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన సినిమా దొడ్డమానే హుడుగా. ఈ సినిమా ఫిలింఫేర్ అవార్డ్కి సైమా అవార్డ్స్కి బెస్ట్ యాక్టర్గా నామినేట్ అయింది. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత తన కెరీర్లో నచ్చిన సినిమా రాజ్కుమార్. ఈ మూవీతో ఆయనకు కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆ తర్వాత జి సైమా అవార్డులు కూడా దక్కాయి. అంతేకాదు 50 సెంటర్లలో 100 రోజులు ఆడడమే కాకుండా మల్టీప్లెక్స్లలో 87 రోజుల్లో 8,000 షోలు ప్రదర్శింపబడ్డ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ అంటే పునీత్ రాజ్కుమార్కు చాలా ఇష్టం. అప్పు మిలానా తర్వాత అంతగా ఇష్టపడ్డ మూవీ ఇదే. 2017లో వచ్చిన ఈ మూవీపై పునీత్ రాజ్కుమార్ భార్య అశ్విని కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చాలా తక్కువగా మీడియాతో మాట్లాడేవారు, కానీ రాజ్కుమార్ చూసిన తర్వాత మరోసారి మా ఆయనతో ప్రేమలో పడ్డానని సగర్వంగా చెప్పుకున్నారు అశ్విని. ఇది కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక 2017లో వచ్చిన అంజనీ పుత్ర హిట్గా నిలిచింది. అయితే ఆ తర్వాత నటసార బొమ్మతో అంతకంటే పెద్ద హిట్ కొట్టాడు పునీత్ రాజ్కుమార్. కర్ణాటకలో మొదటి రోజు 1,394 షోలు వేసి రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీ. కొత్త తర నటులకు ధీటుగా ఏమాత్రం తగ్గకుండా 1 పొజిషన్లో సుదీప్తో కలిసి నిలబడే మూవీగా నట సార్వభౌమ నిలిచింది. ఇక 2021లో వచ్చిన యువరత్న సినిమా మనందరికీ తెలిసిందే. తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పునీత్ ప్రయత్నించినా కూడా మన ప్రేక్షకుల నాడిని ఆయన పట్టుకోలేకపోయారు. కానీ అదే మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్. ఇక ప్రస్తుతం జేమ్స్ దిత్వా సినిమాలో నటిస్తున్నారు ఆయన. ఇక IMDB రేటింగ్స్లో 7 కంటే పైనే రేటింగ్స్ ఎక్కువగా ఉన్న హీరో పునీత్ మాత్రమే ఉన్నాడు. చేసిన 29 సినిమాల్లో 13 పైనే ఉన్నాయి. కేవలం 3 ఫ్లాప్లు, 4 యావరేజ్లు, మిగతావన్నీ హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లే. అంతలా ఆడియన్స్ నాడిని పట్టి ఫ్యాన్స్కు పవర్ స్టార్గా మారిన పునీత్ రాజ్కుమార్ హఠాన్ మరణం ఇప్పుడు చాలా బాధాకరంగా మారింది. అయినా ఆయన తన సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ఎల్లప్పుడూ ఉంటాడనేది వాస్తవం. పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్కు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.